హాయ్ అండి, నా యూట్యూబ్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈరోజు నేను గోదావరి జిల్లా వాళ్ళు అంటే ఎవరైనా చేసుకుంటారనుకో, సో మేము అధికంగా చేసుకునే ఎండు పొట్టు పొడి అంటే ఎండు రెయ్యలు పొట్టు కలిపి పౌడర్ చేసుకుని వేడివేడి అనలో మనం అయితే పప్పు నూనె వేసుకుంది అండి. నూనె కూడా అవసరం లేదు, మేము నూనెలోనే వేపుతాం కనుక. సో ఎలా చేస్తే బాగుంటుంది, ఇది సహజంగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అండి. సీసాలు వేసుకుని వారం 10 రోజులు ఉంచుకున్నా పాడవదు. బట్ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఈ రెయ్యిని ఏ విధంగా కూడా చేసుకుంటే పౌడర్ నిల్వ ఉంటుంది అన్నప్పుడు నేను కొంచెం క్లియర్గా చెబుతాను. కొంచెం చూడండి, ఇక్కడ ఇలా పరిశీలన అనుకోండి, ఎండు రెయ్యలు ఎండు పొట్టు కలిపి ఉన్నాయండి. మనం బయట మార్కెట్లో ప్రతి చోట ప్యాకెట్లు అమ్ముతారు, రెండు కలిపినే కొనుక్కోండి. ఎండు రెయ్యలు ప్యాకెట్, ఎండు పొట్టు ప్యాకెట్, రెండు కలిపి 100 గ్రాములు ఉండేటట్టు చూసుకోండి. సో ఇక్కడ నేను 5 డేస్ బాగా ఎండబెట్టాను అన్నమాట. ఇది అంటే మంచిగా ఎండిన తర్వాత ఇలా పట్టుకుని చూడండి, చేపెట్టలేదు, పట్టుకుని క్రిస్తాను అన్నమాట. అంటే బాగా ఎండితే పౌడర్ నిల్వ ఉంటుంది. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కరివేపాకు, కరివేపాకు ఎక్కువే తీసుకోండి. అంటే 2 కట్టలు అంటే ఒక గుప్పిడి, ఇలా నొక్కితే గుప్పిడి ఉండాలి. అండ్ ధనియాలు, సో ధనియాలు వచ్చి టీ స్పూన్తో లెక్కేస్తే 5, జీలకర్ర వచ్చి 2 టీ స్పూన్లు, సాల్ట్ వచ్చి ఫుల్ టీ స్పూన్ ఉన్నారు, సాల్ట్ తగినంత అనుకోండి, ఫుల్ టీ స్పూన్ ఉన్నారు వేసుకుంటే కొంచెం ఉప్పు ఉంటే నిల్వ ఉంటుంది అన్నమాట. అంటే ఎండుమిరపకాయలు 50 లెక్కేసుకున్నా ఇక్కడ 100 గ్రాములకి కలిపి అన్నమాట. అంటే 50 లెక్క ఎందుకు వేసినట్టే కొంచెం కారమే ఉండాలి, అన్నంలో కలుపుకునేటప్పటికి కొంచెం కారం ఉంటే నిల్వ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఎల్లిపాయలు అనేవి ఏంటంటే నేను చిన్న ఎల్లిపాయలు తీసుకున్నానండి, ఇక్కడ చూస్తారు కదండి. అంటే ఇవి అందరికీ దొరకాలని మామూలు అయితే మట్టుకి ఒక పెద్ద ఎల్లిపాయ తీసుకోండి. ఇవి చిన్న చిన్నగా, ఇవి కొంచెం టేస్ట్ ఉంటాయి అన్నమాట. కర్ణాటక ఎల్లిపాయలు అంటారు ఇవి. అంటే ఇవి కొంచెం ఫ్లేవర్ బాగుండి, టేస్ట్ ఉంటాయి, నేనే ఇవి వాడుతున్నాను. ఓకే, ఆయిల్ వచ్చి కొంచెం ఎక్కువే తీసుకోండి. మన కప్పును చూసారా, ఈ కప్పులో 1/3 తీసుకున్నాను. అంటే ఏపడానికి అన్నీ ఏపడానికి అన్నమాట. ఏవి ఏవి ఎలా ఏపాలి అన్నది నేను ఇంకా క్లియర్గా చెబుతానండి, కొంచెం వెయిట్ చేయండి. ఓకేనండి, చూడండి నేను కడాయి తీసుకున్నానండి. సో దళసర తీసుకోవాలండి, మీ ముందే పొయ్యి వెలిగించాను, అలాగే సిమ్లోనే పెట్టుకోండి. సరేనండి, ఇప్పుడు ఏది ఏపాలన్నది నేను చెబుతానండి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఎండు పొట్టు వేస్తున్నాను కదా సిమ్లో పెట్టి, 5 రోజులండి 5 రోజులండి కాదు కానీ ఎండ పెట్టి ఇక్కడ వర్షం కొంచెం కురుస్తుంది కనుక నేను వండొచ్చి వర్షం వచ్చి అలా పెట్టుకున్నాను. సో పెట్టుకున్న తర్వాత ఇంకొక చెరిగే నేను ఇంకా అడుగు కూడా ఉండిపోయింది, చెరుక్కోవాలి, అక్కడ ఇసుకుండకూడదు అన్నమాట. మళ్ళీ తినేటప్పుడు తీసుకుంటే ప్రాణం చెప్పలేదు అని అంటారు కదా, ఇసుకుండకుండా చూసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే సాధారణంగా ఎండిపోటు డబ్బా వాసన అంటారు, అది సహజమే, ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. సో అవి ఎండిపోటు ఎండసరికి సహజంగా వాసన రావడం అనేది సహజమే. సో మంచిగా ఎండే అనుకోండి కొంచెం పోద్ది, అలాగే మనం ఏపుతాం కదా, ఏపిన తర్వాత మంచి ఫ్లేవర్ వాసన వస్తుంది. సో ఎండిపోటుకి ఎప్పుడైనా సరే నేను కరివేపాకు కడుక్కుని అండి ఆరబెట్టుకున్నానండి, కొంచెం 2 కలిపి ఏపుకోవాలి, ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా ఎండిపొట్టు ఎండిపొట్టు కూడా చాలామంది చేసుకుంటారు. సో కరివేపాకు ఎండిపొట్టు కలిపి ఏపాలి, మంచిగా సిమ్లో పెట్టి ఏపాలి. పెద్ద మంట పెట్టారనుకోండి తొందరగా ఏగినట్టు ఉంటుంది, కానీ అది మిక్సీ పట్టిన తర్వాత పొడి పట్టిన తర్వాత 2-3 రోజులకి మెత్తబడిపోద్ది అనమాట. అంటే బాగా ఎండాలి ఒకటి, మంచిగా ఏగాలంటే సిమ్లో పెట్టి ఏపుకో, మెత్తబడిపోద్ది. ఆ రోజు టేస్ట్ కూడా అంత రాదు. సిమ్లో పెట్టే కరివేపాకు ఎండిపుట్టు కలిపి ఏపడం వల్ల ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా ఎండ్రేలకి వెళ్తుంది అనమాట. ఆ 2 కలిపేపిన తర్వాత పొడి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఎక్కడ సహజంగా మనం చెప్తే తప్ప మామూలుగా ఇది ఎండిపుట్ట అన్నట్టు అనిపించదు, టేస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా కరివేపాకు ఎక్కువ వాడటం మంచిదే, ఆరోగ్యపరంగా అయితే మంచిదే. అందుకే 2 కలిపి మంచిగా సిమ్లో పెట్టి ఏపుతున్నానండి. ఎలా ఏపానన్నది కొంచెం చూపిస్తాను, ఏపేసిన తర్వాత చూపిస్తాను, టైం పడుతుంది అన్నమాట నాకు. ఇది బంద్ అయిందో లేదో కూడా చూడండి, ఇలా ఏగాలన్నమాట, సిమ్లో పెట్టి ఏపాను. చూడండి మీకు సౌండ్ కూడా అర్థమవుతుంది, అర్థమవుతుందా అంటే క్రిస్పీ క్రిస్పీగా అన్నమాట, ఎక్కడ మాడలేదు. అంటే కరివేపాకు కూడా ఏగిందన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి స్టవ్ బంద్ చేసి పక్కన తీసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. మీకు డౌట్ ఉంటే ఎలా పట్టుకుని అంటే చూసారా, అలా ఇరిగిపోవాలన్నమాట, ఇట్లా పొడి పొడిగా మా చేతిలో పొడి రావాల్సింది, అలా పొడి రావాలన్నమాట. ఆ టైప్ చూసుకోండి, ఆవిడ బంద్ చేయండి అని చెప్తాను, ఇది వేగినట్టు నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. చూడండి ఇలా వేగిన నేను పడులో తీసి పక్కన పెట్టుకున్నాను, ఇప్పుడు చెప్తాను ఆగండి. చూడండి నేను ఇక్కడ ఎండుమిరపకాయలు ఏపడానికి ఆయిల్ వేసుకున్నానండి. దీనికన్నా ఒక కొత్త మాట చెప్తానండి, ఫస్ట్ నేను ఎండ్రేలు పొట్టు అది ఏపోయాను కదండి, అప్పుడు ఆ పొట్టు అంతా పక్కనట్టు కడాయిలు కొన్ని అంటుకుంటే అంటుకోకపోతాయి. సో ఆ మళ్ళీ పొట్టు మాడిపోతుంది అన్నాడు ఆయిల్ వేసాడు, మళ్ళీ పౌడర్ అంతా టేస్ట్ మారిపోతుంది. అందుకే ఫస్ట్ కడాయిలు ఉత్తు కరివేపాక వేపాం కదా,
ఎక్కడ ఎంత నీట్గా ఒక పొడి క్లాత్ తోటో టిష్యూ తోటో ఎక్కడ ఏ పొట్టు ఉండకుండా నీట్గా తుడుచుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ నేను ఎంత వేసానంటే ఇక్కడ 2 టీ స్పూన్లు వేసానండి. అంటే ఫస్ట్ నేను ఎండుమిరపకాయ లేపుతానండి, సరేనండి. ఇది కూడా ప్రతి నేను అందరూ కూడా చెప్తానండి, లైట్ బంద్ చేస్తానండి, లైట్ కాంతి ఉంటాను. సో ఇవి కూడా నేను ప్రతిదీ నేను సిమ్లోనే వేపుతానండి. ఎందుకంటారా, సిమ్లో వేపడం వల్ల చాలా యూజ్ ఉంది. అంటే మనం పెద్ద మంట పెట్టి తొందరగా అవుతుంది నిన్న చేసాం అనుకోండి, ఇందులో ఏ వస్తువు మాడిపోయినా తినే వస్తువు అంతా పాడైపోద్ది. కనుక కొంచెం లేట్ అయినా సరే, అంటే తినే వస్తువులు సిమ్లోనే వేపుకోండి. అంటే సిమ్లో మనం తొందరగా వేగకపోవచ్చు, కానీ లోపలంతా మంచిగా వేగి చివరికి వచ్చినట్టు తొందరగా తెలిసిపోద్ది ఆహా ఇది వేగింది అని. అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు, సిమ్లో వేపుకోండి. ఓకేనంటే నేను చెప్తాను చూడండి, ఎండుమిరపకాయలు ఎంత సిమ్లో వేపడంలో చాలా దోరగా వేగాయి అనమాట ఎక్కడ మాడకుండా. అలాగే నెక్స్ట్ ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అండి, 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ మనకు చూసినట్టు ఎంతో లేదు, అది మీ ఇష్టం, నాకు సరిపోద్ది ఇక్కడికి. అంటే ఇక్కడ వరకు వేపిన కనుక సరిపోద్ది. ఇప్పుడు నేను వేపవలసింది ఏంటంటే ఇవి జీలకర్ర ధనియాలు, అవి కూడా సిమ్లో పెట్టి వేపుతానండి. ఓకేనండి, ఇవి చాలా తొందరగా వేగుతాయండి, చూసుకోండి. ఎందుకంటే జీలకర్ర ధనియాలు కూడా మాడకూడదు, తొందరగా వేగుతాయి. మీకు ఒకవేళ తొందరగా వేగిపోని అని అనుకుంటే వెంటనే పొయ్యి కట్టేసుకోండి, సరేనండి. చూడండి ఇక్కడ నేను చూపించినట్టు అన్నాను, మీకు కనిపించకపోవచ్చు క్లియర్గాను, మంచిగా వేగేయండి. సో ఇక్కడ నేను స్టవ్ బంద్ చేసానండి. ఇంకా ఇందులో ఆయిల్ ఉంది, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. స్టవ్ బంద్ చేసిన తర్వాత 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇక్కడ నేను మీకు ఎల్లుల్లిపాయలు దంచుకున్నా. చాలామంది మిక్సీలో వేసేస్తారు, అండ్ ఏంటంటే పక్కన పెడతానంటే అండ్ ఏంటంటే మిక్సీలో వేసేస్తే తడి వచ్చేస్తారు అన్నమాట పొడిలోను. ఒకవేళ మీకు దగ్గర మిక్సీ లేకపోయినా చిన్న గట్టు మీద దేని మీద దంచుకోండి. ఇక్కడ కట్టేసాం కదా, అందులో ఎల్లుల్లిపాయలు వేసి అలా ఉంచేయాలన్నమాట. యాక్చువల్ ఎల్లుల్లిపాయలు లేపకూడదు, ఫ్లేవర్ తగ్గిపోతుంది. అందుకే ఆయిల్ వేసి ఉంచేసి ఇది ఎలా కట్టేసాం కనుక మంచిగా మగ్గుతుంది. సో నేను ఇప్పుడు చెప్తాను, ఒక క్షణం ఉండండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి, మిక్సీ అస్సలు తడలేకుండా చూసుకోండి. నేను చెప్తూనే వస్తున్నాను అనుకోండి, గరిట్లతో సూద్రాలు గిద్రాలు ఎందుకు మనం అలాగే నీట్గా చేతులు కడుక్కున్నాం కనుక ఇది అవుతుందండి. నేను మిక్సీ పడతానండి, మెత్తగా పట్టేసుకోవాలండి. మెత్తగా అంటే పొడిలాగా అన్నమాట, ఎందుకంటే మంచిగా ఏగే కనుక పొడిలా పట్టేసుకోవాలి. ఓకేనండి, నేను పొడిలా పట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను పొడి పట్టిన చూసారా ఎంత ఇదిగా ఉందన్నమాట, ఇదిగోండి అంత మెత్తగా. నాకు ఇప్పుడే మంచి ఫ్లేవర్ వాసన వస్తుంది, కరివేపాకు 2 కలిపి కనుక. సో ఈ పొడి ఏం చేయాలంటే ఆ కడాయిలో వేసేసుకోవాలన్నమాట, ఆ ఎల్లుల్లిపాయ కడాయిలు. చూడండి నేను ఎల్లుల్లిపాయ కడాయిలు వేసాను కదండి ఇలా పొడి. సో నేను తర్వాత చూపిస్తాను, ఒకసారి గరిటె ఎక్కడ పెట్టేసాను, గరిటె ఎక్కడ ఉంది కదా. సో ఇలా మనం అడుగు నుంచి ఈ నూనెలు ఇలా కలుపుకొని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఏం చేయాలంటే నేను చెప్తాను, మన ఎండుమిరపకాయలు ధనియాలు అవి కలిపి పట్టుకోవాలండి, మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నానండి. మనం ఎండుమిరపకాయలు ధనియాలు అవి మిక్సీ పట్టినప్పుడే సాల్ట్ వేసేసుకోవాలన్నమాట, అన్నీ కలిపి మెత్తగా. ఇది కూడా మిక్సీ పట్టుకోండి. ఓకేనా చూడండి, ఇది కూడా ఎంత బాగా వచ్చింది చూసారా, ఎందుకంటే ఇది ఆయిల్ అది ఉత్తుదే పట్టాలన్నమాట. ఎందుకంటే అది ఇది కలిపి పడితే తగ్గిన అలగదు, ఫ్లేవర్ బాగోదు అనమాట, వేరువేరుగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇది కూడా అందులో వేసేసి స్పూన్తో అంతా కలపండి. ఒక మాట చెప్తానండి, నేనైతే మీకు స్పూన్తో కలిపినట్టు చూపిస్తాను, కానీ చేయి శుభ్రంగా కడుక్కుని చేతితోనే కలపండి, పొడి అంతా కలుస్తుంది. కానీ నేను చేతితో కలిపి చూపించడం బాగోదు కదా, పద్ధతి కాదు కదా, నేను చేతితో కలపట్లా. మీరైతే చేతితోనే కలుపుకోండి, మంచిగా చేతులు కడుక్కుని, చేతులు గోలు లేకుండా చేతులు కడుక్కుని పొడి చేతులతో మంచిగా కొంచెం చల్లారిన తర్వాత పొడి అంతా కలుపుకుంటే అప్పుడు బాగుంటుంది. చూడండి ఇప్పుడంటే నేను స్పూన్తోనే అంటున్నాను కానండి, ఇదంతా నేను కూడా చేతితోనే కలుపుతాను. ఓకేనండి, ఒకసారి ఉండండి చూడండి, మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను అన్నంలో కూడా వేసుకుని తిని చూపిస్తాను. సో మీకు కడాయి నచ్చకపోవచ్చు అండి, సో మాకు చేసుకునేటప్పుడు రుచి చూసుకుంటాం అనమాట. మాకు ఇది ఓల్డ్ కడాయి అన్నమాట, ఇందులో అయితే ఇది మాడదు, మాకు దలసరగా ఉంటుంది, మాడకుండా ఉంటుంది అని ఎక్కువ ఇందులోనే నేను చేస్తాను. సో అందుకే నేను చెబుతున్నాను, అంటే మీకు చూడడానికి తమనీళ్ళగో లుకింగ్ గానో జనాలు లుకింగ్ కూడా ఎక్కువ ఇష్టపడతారు. సో నేనైతే ఈ విధంగా చేస్తే టేస్ట్గా ఉంటుందని నా ఈజీ పద్ధతిలో చెప్పాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని, నచ్చకపోయినా చేసుకోండి. సో నా అభిమానులందరూ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇప్పుడు నేను తిని కూడా చూపిస్తాను, వేడివేడి అన్నం వేసుకుని, ఇక నూనె కూడా అవసరం లేదు, బయట మంచి వర్షం వస్తుంది. సో అంటే మబ్బు ఉంది, కారం కారంగా తింటే వర్షాకాలం కూడా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి, ఆగండి చూడండి. నేను మీకు సర్ది కనిపించుకోవచ్చు, నా ఫోన్ తేడా. సో ఇలా మలమలగా 100 ఉల్లిపాయలు నంచుకుంటారనమాట, ఏమి అవసరం లేదండి.
చక్కగాను ఇది ఎండి పొట్టు పొడిలా మీకు అసలు ఎవరు కనిపించదు కానీ మంచి రుచి వస్తుంది అనమాట. ఇది నాన్ వెజ్ నాన్ వెజ్ అని అంటది ఎండిన పచ్చిన నాన్ వెజ్. సో చాలామంది పొట్టు అంటే వెనకాడతారు కానీ మా గోదావరి జిల్లా వాళ్ళు అయితే వర్షాకాలం ఎక్కువ పుళ్ళు చేసుకుని సీసాలు వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. అదే ప్లాస్టిక్ దాంట్లో గిన్నెలు వేసుకుని కొంచెం తొందరగా ఇది అవుతుంది అంటే. అలాగే నేనేం చెప్పుకుంటే ఏం బాగుంటుంది బాగా పద్ధతి కాదు కదా అది, మేము ఎలా తింటామని చెప్తున్నా మా వంటలు ఎలా ఉంటాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంతేనండి. సహజంగా హైదరాబాద్లో చాలామంది బ్యాచిలర్ సూర్యులు లేరనుకోండి ఈ పళ్ళు తెచ్చుకుంటారు సీసాల్లో. అక్కడ అత్తమామను కూర వండుకోలేరు డ్యూటీ నుంచి వస్తారు అని టైడ్ అయిపోతారు. ఇలా పళ్ళు ఉన్నాయనుకోండి వేడివేడి అన్నం వండుకుని మంచిగా తినేస్తారనుకోండి దగ్గులు రంపలు కూడా అలాంటివి కూడా రావు. ఎందుకంటే ఇందులో చక్కగా ధనియాలు కారం అమ్ముకుంటే కనుక ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగ అన్న తిట్టం కారు గంట వద్దు వీడియో. అందరికీ బాయ్ బాయ్ అండి. అయిపోయింది.